Hi friends, welcome to Janu's Kitchen. ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఏ పుణ్యం కలుగుతుందో తెలుసుకుందాం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసం ఎప్పుడు వస్తుందా అని ఏడాదంతా ఎదురు చూసే భక్తులు ఎంతోమంది. పవిత్రమైన కార్తీక మాసంలో దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యం వస్తుంది. ఇక దానాలు చేస్తే ఒక జన్మకు సరిపడా పుణ్యాన్ని మూటగట్టుకోవచ్చు. మీ ఇంట్లో సిరి సంపదలకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా చేసే శక్తి కార్తీక మాసానికి ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజు కొన్ని దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజున ఎవరికైనా నెయ్యి లేదా బంగారాన్ని దానం చేస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని అంటారు. ఇప్పుడు ఏ దానం చేస్తే ఏ పుణ్యం కలుగుతుందో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఎప్పుడైనా ఎవరికైనా బియ్యాన్ని దానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేస్తే తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. వెండిని దానం చేయడం ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. బంగారాన్ని దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు పోగొట్టుకోవచ్చు. ఫలదానం అంటే పండ్లను దానం చేయడం ద్వారా బుద్ధి కలుగుతుంది. పెరుగు దానం చేయడం ద్వారా ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది. చెడు కోరికలు తగ్గుతాయి. నెయ్యి దానం చేయడం ద్వారా రోగాలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. పాలు దానం చేయడం వల్ల సుఖనిద్ర ప్రాప్తిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు పాలు దానం చేయడం మంచిది. తేనెను దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉసిరికాయలు దానం చేయడం వల్ల మతిమరుపు వంటి సమస్యలు తగ్గుతాయి. కొబ్బరికాయలు దానం చేస్తే అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. దీపాలు దానం చేయడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గోదానం ద్వారా అప్పుల నుంచి విముక్తులు అవుతారు. వస్త్రదానం చేయటం ద్వారా ఆయుష్ను పెంచుకోవచ్చు. అన్నదానం చేస్తే పేదరికం దరిచేరదు, ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thanks for watching.